సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు వార్డు సభ్యులు మహిళల స్థానంలో వారి భర్తలు హాజరయ్యి వారే వార్డు మెంబర్ల లాగా అధికారం చెలాయించడమే కాక భార్యల సంతకాలను పెడుతుండటం, పంచాయతీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో భార్య స్థానంలో భర్తలు పెత్తనం చెలాయించడం, ఇలాంటి సంఘటనలు ఈ రోజు సభకు హాజరైన జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి వచ్చింది. పంచాయతీ కార్యదర్శి చేత నోటీసులు పంపించారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. మనం మిగతా వాటికి అభివృద్ధికి అవకాశం పెట్టుకోవాలి. శానిటేషన్ ఏమైనా మనకు ప్రతి నెల ఒక లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు ఒక్కొక్క వార్డు మనం ఫిర్యాదు చేసినాను మన గ్రామ పంచాయతీ ఈరోజు ఇంద్రేశం గ్రామంలో గ్రామ సభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన సమస్య వచ్చేసి కరెంటు సమస్య అని చెప్పేసి ప్రజలందరూ కూడా దృష్టికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఇంద్రేశం గ్రామం నుంచి వెళ్ళే ప్రధాన రహదారి బచ్చుగూడెం చౌరస్తా దగ్గర స్పీడ్ బ్రేకర్స్ కావాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో రోడ్డు దెబ్బతిని ఉండే స్లోగా వెళ్తుండే వెహికల్స్ ఇప్పుడు రోడ్డు కంప్లీట్ చేయడం వల్ల మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదొకటి చెప్పారు. దాంతోపాటు భగీరథ వాటర్ లైన్ ఎక్కడైతే కవర్ కాలేదో అక్కడ కవర్ చేసేటట్టు తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక సమస్య వచ్చేసి ఒక వార్డు సభ్యురాలు భర్త సంతకం అనేది భార్య సంతకాన్ని భర్త పెట్టడం అనేది గుర్తించడం జరిగింది. ఇకపై అలాంటి ఎవరైనా ఫోర్జరీ సిగ్నేచర్ చేస్తే వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం. ఇప్పటి కూడా ఎవరైతే పెట్టిండో సదరు వ్యక్తికి నోటీస్ జారీ చేస్తాం, హెచ్చరిస్తాం. ఇకపై ఎవరైనా అలాంటి తప్పు పాల్పడితే సహించేది లేదు. వాళ్ళ చేసిన తప్పుకు తగు శిక్ష ఖచ్చితంగా వేస్తాం. మళ్ళీ నా పేరు వచ్చేసి సుభాష్, పంచాయతీ కార్యదర్శి గ్రామం ఇంద్రేశం.